వెల్కమ్ టు టాలీవుడ్ బుక్. ఆస్టిస్ గా బిగ్ బాస్ గురించి అప్డేట్ చెప్పడానికి మేము ముందుకు వచ్చేసాను. నిన్న బిగ్ బాస్ ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే, ఏదైతే మొన్న అందరూ చక్కగా పడుకున్నారో, పడుకోవడంతో మొన్నటి ఎపిసోడ్ అయిపోయింది. నిన్న స్టార్టింగ్ అందరూ ఒక మంచి హిందీ సాంగ్తో లేచారు, హ్యాపీగా డాన్స్ చేశారు. ఆ తర్వాత ఏంటంటే యాస్టిస్గా ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తారు, ఎవరైతే డాన్స్, సింగింగ్ అలాగే యాక్టింగ్ చేస్తారో దాంట్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇద్దరిని ఫైనల్ చేసి వాళ్ళకి హ్యాపీ ఫిజ్ని గిఫ్ట్గా ఇవ్వాలి. అలాగే బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకి హ్యాపీ ఫిజ్ ఇచ్చి ఫిజ్ కొట్టమంటారు, అంటే మొత్తం ఒకసారిగా తాకేయాలని ఆ బాటిల్లో ఉన్న హ్యాపీ ఫిజ్ని అని చెప్పి. దీంతో ఒక్కొక్కరు ఇంటి సభ్యులు ఏంటంటే, దానికన్నా ముందు ఏంటంటే దీనికి న్యాయ నిర్ణేతలుగా శ్రీముఖి అండ్ బాబా మాస్టర్ ఇద్దరిని కూర్చోబెడతారు, మిగతా ఇంటి సభ్యులందరూ పర్ఫార్మెన్స్ చేయాలి. ఇలా పర్ఫార్మెన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ఎవరు వస్తారంటే పునర్నవి వస్తుంది. ఒక మంచి సాంగ్తో పునర్నవి వచ్చింది, మంచిగా చేస్తుంది, అందరూ హ్యాపీగా పునర్నవి డాన్స్ చేస్తుంటే వెనక నుంచి క్లాప్స్ అంతా ఇస్తూ ఉంటారు. ఆ తర్వాత అషు చేస్తుంది. అషు ఒక చెప్పింది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి డాన్స్ ఇష్టం లేదని, కానీ నాకు డాన్స్ చేయడం అంటే బాగా ఇష్టమని వాళ్ళకి తెలియకుండా చేసేదాన్ని ఇంట్లో అని చెప్పింది. అలాగే ఇప్పుడు డాన్స్ చేస్తుంటే వాళ్ళ పేరెంట్స్కి సారీ చెప్పింది, కానీ అర్థం చేసుకుంటారని కూడా చెప్పింది. అలా తను మంచి సాంగ్కి డాన్స్ చేస్తుంది. అందరూ ఒకసారిగా అషు చేస్తుంటే వెనక నుంచి విజిల్స్, క్లాప్స్, అషు అషు అని చెప్పి ఎంకరేజ్మెంట్ చాలా బాగా చేస్తుంది అషు డాన్స్. ఇంక వెంటనే శ్రీముఖి కూడా ఇంప్రెస్ అయిపోయి వెంటనే హ్యాపీ ఫీజ్ తీసుకోకూడదు అని చెప్పి హ్యాపీ ఫీజ్ ఇస్తుంది. అలాగా అషు కూడా హ్యాపీ ఫీజ్ ఫస్ట్ అషు హ్యాపీ ఫీజ్ని గెలుచుకుంటుంది. అలా దాని తర్వాత వన్ బై వన్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు. హిమజ మాత్రం సింగింగ్ చేస్తున్నప్పుడు అందరూ పిచ్చి పిచ్చిగా నవ్వుతారు, నవ్వు ఆపుకోలేక అందరూ కంట్లోంచి నీళ్ళు వచ్చేలా నవ్వుతూ ఉంటారు హిమజ సింగింగ్ చేస్తుంటే. అది కూడా ఫన్నీగా గడిచింది. శివజ్యోతి మ్యాజిక్ చేస్తా అని చెప్పి మ్యాచ్ బాక్స్లో చీరను పట్టిస్తా అని చెప్పి మ్యాచ్ బాక్స్లో ఉన్న సెకండ్ బాక్స్ని ఏదైతే పుల్లలు పెడతారో, స్టిక్స్ ఉంటాయో, మ్యాచ్ బాక్స్ స్టిక్స్ ఉంటాయో, ఆ బాక్స్ని తీసేసి ఈ మ్యాచ్ బాక్స్ని తీసి దాంట్లోంచి దూర్చి ఇదిగో మ్యాచ్ బాక్స్లో నేను చీర పెట్టానని చెప్పి ఫన్నీగా చేస్తుంది. అందరూ పిచ్చి పిచ్చిగా నవ్వుకుంటారు, ఇది పర్ఫార్మెన్సా అని చెప్పి బాబా మాస్టర్ కూడా అంటూ ఉంటారు, అది సరదాగా అంటారు. ఆ తర్వాత ఏంటంటే ఇలా ఒక్కొక్కరు పర్ఫార్మెన్స్ చేసుకుంటూ వస్తారు. దాంట్లో మహేష్ ఏం చేస్తాడంటే తనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎదురైన సంఘటనలు చెప్తాడు. ఇలా జరిగింది, హౌస్లో ఫస్ట్ వితికతో గొడవ పడింది, మొన్న అలీతో గొడవ పడింది, ఇవన్నిటి గురించి చెప్తూ ఉంటారు. చెప్తూ తన ఫీలింగ్స్ని షేర్ చేసుకుంటాడు, దాన్ని ఒక స్కిట్గా చేస్తాడు. వరుణ్ అయితే యోయోలాగా చేసి ఒక మంచి సాంగ్ పాడి ఆ సాంగ్కి వితికాన్ని తీసుకొచ్చి లాస్ట్లో ఒక రెండు స్టెప్పులు కూడా వేస్తాడు. వరుణ్ పర్ఫార్మెన్స్కి కూడా శ్రీముఖి ఫిజ్ ఇస్తుంది. అలాగే దానికన్నా ముందు ఏం జరుగుద్దంటే రాహుల్ కూడా ఒక మంచి ఫీల్తో సాంగ్ పాడుతూ ఉంటాడు, ఏమైపోయావి అంటూ. తనకి ఏంటంటే లిరిక్స్ మర్చిపోవడం వల్ల, కొంచెం నర్వస్ అవ్వడం వల్ల ఐ గివ్ అప్ అంటాడు. అనగానే ఇంట్లో హౌస్ మెంబర్స్ అందరూ ఇదేంటి రాహుల్ ఇలా చేస్తున్నావు, అలా నీ ప్రొఫెషనల్ కూడా నువ్వు ఇలా చేస్తే అలాగా అని చెప్తే నేను లాస్ట్లో పాడతానని చెప్పి చెప్తాడు. అలా నిన్న అంతా ఫన్ జరిగింది. దాంతోపాటు లాస్ట్లో ఏంటంటే ఎప్పుడైతే రవి మంచి సాంగ్ చేస్తాడు, రవి సిలకరూరి సింతామణి అని డాన్స్ చేయగానే అందరూ షాక్ అయిపోతారు. ఎందుకంటే రవికి ఒక హ్యాండ్ కట్ అయినా రెండో హ్యాండ్తో తను వేసుకున్న డ్రెస్లోనే రెండు క్యారెక్టర్లు చూపిస్తాడు, ఈ సైడ్ అమ్మాయిని ఈ సైడ్ అబ్బాయిని చూపిస్తాడు. తన పర్ఫార్మెన్స్కి ఎన్ని ఫిజులు ఇస్తుందో ఇవన్నీ నీకే అని చెప్పి శ్రీముఖి రవికి ఫిజులు ఇస్తుంది. హ్యాపీ ఫిజ్ చాలా అసలుకి బాగా చేస్తాడు రవి. హైలైట్ ఎవరిదని చెప్పుకుంటే రవితే బాగా హైలైట్ అయింది, అలాగే అశ్వధ కూడా. అండ్ తర్వాత ఏమో లాస్ట్లో ఏమో మనం నేను చూస్తున్నట్టే కొంచెం ట్రైన్ పడి కాసేపు ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఏం జరుగుద్ది, అలీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తాడు. ఒక మంచి మాస్ సాంగ్కి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ షర్ట్ ఇప్పి అంతా స్విమ్మింగ్ పూల్లో దూకి అంతా మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఆకట్టుకుంటాడు. ఈలోపు మళ్ళీ శ్రీముఖి అలీకి కూడా ఫిజ్ ఇచ్చి రాగమని చెప్పొద్ది. నిన్న మోస్ట్ ప్రాబబ్లీ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు, అదే స్కిట్ కంటిన్యూ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఈరోజు ఈవినింగ్ ఏం జరుగుద్దో అని తెలియాలంటే కనుక మనం బిగ్ బాస్ ఎపిసోడ్ చూడాల్సిందే. దాంతోపాటు ఏంటంటే ఈరోజు మళ్ళీ అలీకి అలాగే మహేష్కి ఇద్దరికి మధ్య గొడవ జరుగుతున్నట్టు మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఏదైతే అయిపోయిన తర్వాత చిన్న ప్రోమో ఇస్తారో ఆ ప్రోమోలో మనం చూసాము. దీన్ని బట్టి చూస్తుంటుంటే లాస్ట్ వీక్ నాగార్జున గారు అలీను మారిపోయావు చేంజ్ అయ్యామంటారు, కానీ ఇదివరకు అలీ ఎలాగైతే హిమజతో గొడవ పెట్టుకున్నాడో మళ్ళీ అలాగే కోపం తెచ్చుకొని అనవసరంగా మహేష్ అలీ ఇద్దరు గొడవ పడుతున్నారు. మరి అలీ మారినట్టు లేడు అనేది అక్కడ హౌస్లో వాళ్ళు కూడా కొంతమంది అనుకుంటున్నారు. చూద్దాం మరి ఈరోజు ఎపిసోడ్ ఏమవుతుంది.
అవుతుందో, ఆ గొడవ కంటిన్యూ, ఆ గొడవ పెద్దదవుతుందా, లేకపోతే ఈ స్కిట్ ఏదైతే వీళ్ళకిచ్చిన పర్ఫార్మెన్స్ ఉందో దాంట్లో విజేతలు ఎవరు, అలాగే ఆ గొడవ సద్దుమణుగుతుందా, లేకపోతే దాన్నే మొత్తం ఎపిసోడ్ అంతా చేస్తారా, అంటే ఆ గొడవ పెద్దదైపోద్దా అని అనేది మనకు తెలియాలంటే కనుక మనం బిగ్ బాస్ ఎపిసోడ్ చూడాల్సిందే. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోయినా నో ప్రాబ్లం, యాజ్ ఇట్ ఈస్గా బిగ్ బాస్ అప్డేట్ చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చేస్తాను. దానికోసం మీరు చేయాల్సిందల్లా ఒకటి, టాలీవుడ్ బుక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం. కీప్ వాచింగ్ టాలీవుడ్ బుక్.